హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ ఈ బాలీవుడ్ బండారం బట్టబయలు చేస్తున్న సిరీస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పఠాన్ సినిమా వెనకాల ఉన్నటువంటి దేశద్రోహుల గురించి తెలుసుకుందాం. ఈ పఠాన్ అనేటువంటి సినిమా తొందరలో రిలీజ్ అవబోతూ ఉంది. ఇది మన అమీర్ ఖాన్ గారి కంటే కూడా చాలా పెద్ద బడ్జెట్తో తీసినటువంటి సినిమా లాల్ సింగ్ చెడ్డా కంటే. మరి లాల్ సింగ్ చెడ్డాని బాయ్కాట్ చేశాము అంటే పీకే సినిమాలో అమీర్ ఖాన్ గారు ఆయన హిందూ దేవుళ్ళని తీవ్రంగా అవమానించారు. ఒక రాయి పెట్టి దానికి కొంచెం కిళ్ళి తీసి పూసి ఆ రాయి దేవుడు అని చెప్పేసి దాన్ని హిందువులు పూజిస్తున్నట్టుగా చూపించారు. తర్వాత ఇంకా మనం శివుడు బాత్రూంలో దాంకున్నట్టుగా శివుడు ఒక బుర్ఖా వేసుకున్న స్త్రీని సయ పెట్టుకొని రక్షా దొక్కుతున్నట్టుగా ఇలా చాలా చాలా అవమానంగా మన దేవుళ్ళని చూపించారు. అక్కడ మనం బాయ్కాట్ చేశాము. కానీ ఇప్పుడు మన షారుఖ్ ఖాన్ గారు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు కదా. మరి షారుఖ్ ఖాన్ని ఎందుకు మనం బాయ్కాట్ చేయాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం కొంచెం లెంతీగా ఉండొచ్చేమో, కానీ ఈ విషయాలన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది? మీరు తెలుసుకోకపోతే మీరే కాదు మీ యొక్క కుటుంబాలు కూడా ఇటువంటి దేశ ద్రోహుల్ని అభిమానించే పరిస్థితి వస్తుంది. ఇటువంటి దేశ ద్రోహుల బండారం అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము. అసలు ఈ షారుఖ్ ఖాన్ అనే వ్యక్తికి నర నరాన కూడా జిహాద్ని నింపుకున్నటువంటి ఒక జిహాదీ ఇతను. ఇతను మామూలు జిహాదీ కాదు. ఒక ఎవరో కొంతమంది బాంబులు కట్టుకొని కొంతమందిని చంపేస్తూ ఉంటారు. వాళ్ళేమి నిజంగా పెద్దవాళ్ళేం కాదండి. వాళ్ళ వల్ల పెద్ద డ్యామేజ్ కూడా ఏం జరగడం లేదు. ఎందుకంటారా, వాళ్ళు చనిపోతున్నారు, తర్వాత కొంతమంది మనుషులు చంపేస్తున్నారు, అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ పఠాన్లు ఇంకా ఈ భారతదేశంలో తిష్ట వేసుకొని ఇక్కడ స్థిరపడిపోయినటువంటి వీళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల సొమ్ముని వాళ్ళు అప్పనంగా మింగేస్తూ హిందువుల వ్యాపారాలని వాళ్ళు ఆక్రమించి హిందువులు తమ వ్యాపారాల్లో వెదకకుండా వాళ్ళని తొక్కేసి చివరికి సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి వారు ఆత్మహత్యలు చేసుకునేలా వాళ్ళు మన యొక్క వ్యాపార పరిశ్రమని ఆక్రమిస్తూ ఉన్నారు. ఎలా, ఏమిటి అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. దీనికి ముందుగా షారుఖ్ ఖాన్ కాదు అమితాబ్ బచ్చన్ ఈ సినిమా తీసినా నేను బ్యాన్ చేయమని నేను పిలిపిస్తాను. ఎందుకంటారా, అసలు ఈ పేరే పఠాన్ అనే పేరే, ఈ ఒక్క పేరు చాలండి హిందువులు ఎవరు ఈ సినిమా చూడకూడదని చెప్పడానికి. ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ పఠాన్లు అంటే ఎవరు, ఈ పఠాన్ల గురించి మన షారుఖ్ ఖాన్ ఎందుకు సినిమా తీశాడు ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. పఠాన్స్, ఈ పఠాన్ జాతి ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశంలోకి? భారతదేశంలో వీళ్ళు మొఘల్ పరిపాలన సమయంలో మొఘల్స్కి ముందు వెనుకల ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి వీళ్ళు చొరబడ్డారు. వీళ్ళు యొక్క జనాభా ఎక్కడుంది? వీళ్ళ యొక్క జనాభా ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాను మరియు పాకిస్తాన్లో ఉంది. చూడండి, ఎస్టిమేట్స్ ఆర్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద పఠాన్స్ ఇన్ ఇండియా మేబీ ట్వైస్ దట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఎక్కువ శాతం వీళ్ళ యొక్క పాపులేషన్ ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాను. ఆఫ్ఘనిస్తాన్లో కంటే వీళ్ళ ఆరిజిన్ ఆఫ్ఘనిస్తాన్లో అయినా వీళ్ళు భారతదేశంలోకి వచ్చి వాళ్ళ జనాభాని పెంచుకొని ఇక్కడ స్థిరపడ్డారు. తరువాత మీకు పాకిస్తాన్లో ఉండేటువంటి కొన్ని ప్లేసులకి వీళ్ళ పేరు కూడా పెట్టేశారు. పఠాన్ కోట్ అనే ప్లేసు మనకి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో పఠాన్లు చాలా పెద్ద వర్గము. అంతేకాకుండా పఠాన్లు చాలా చాలా తీవ్రవాద సంస్థలను నడిపిస్తూ ఉన్నారు. తరువాత ఇంకా ఈ పఠాన్ల గురించి మనం కనుక పరిశీలిస్తే పఠాన్స్ ఆఫ్ పష్తూన్ యాన్సెస్ట్రీ. ఈ పష్తూన్ అంటే ఎవరనుకుంటున్నారు? పర్షియా నుంచి భారతదేశం మీదకి దండెత్తి వచ్చిన ఇస్లామిక్ జిహాదీల ఈ పష్తూన్లు. ఈ పష్తూన్లు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొఘల రాజుల పరిపాలనలో
మొఘలుల దగ్గర నమ్మదగినటువంటి సైనికులుగా పనిచేసి మొఘలులు చేస్తున్నటువంటి జిహాద్లో ప్రముఖమైన పాత్రను పోషించారు. ఈ పఠాన్ల యొక్క ఇంకొక పేరు, అసలు షారూఖ్ ఖాన్ ఈ పఠాన్ అనే సినిమా ఎందుకు తీస్తున్నాడు అనుకుంటున్నారు? పఠాన్ల యొక్క సర్ నేమ్ ఈజ్ ఖాన్, గుర్తుపెట్టుకోండి. పఠాన్ల యొక్క సర్ నేమ్ ఖాన్. ఈ పఠాన్ అనేది వాళ్ళ తెగ పేరు, ఖాన్ అనేది వాళ్ళ ఇంటి పేరు అన్నమాట. ఖాన్లంటే పఠాన్లు, పఠాన్లంటే ఖాన్లు. ఈ పఠాన్లు ఖాన్లు ఇద్దరు ఒక్కటే. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అక్కడ? ఇస్లామిక్ రాజుల యొక్క సైన్యంలో పనిచేసి హిందూ స్త్రీలను అత్యంత దారుణంగా చెప్పలేని వర్ణించలేని విధంగా చేసేవాళ్ళు. వాళ్ళని తర్వాత సెక్స్ స్లేవ్స్గా అమ్మేసేవాళ్ళు. ఇంకా వీళ్ళు చేయని దారుణాలు అంటూ లేవు. ఎన్నో దేవాలయాలను పగలగొట్టారు ఈ పఠాన్లు. వీళ్ళు ఎప్పుడూ కూడా హిందువులపై దాడి చేయడంలో ముందు అంజలో ఉండేవాళ్ళు. అందుకోసంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళని స్పెషల్గా పఠాన్ అని ఒక యూనిట్ని పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. అందులో కేవలం ఈ కరుడుగట్టిన జిహాదీలను మాత్రమే రిక్రూట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి చాలా లాయల్గా ఉండేవాళ్ళు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా హిందువుల్ని చావగొట్టాలంటే ఈ పఠాన్ యూనిట్ని పిలిపించేవాళ్ళు అన్నమాట. ఆ పఠాన్ యూనిట్ కర్కశంగా హిందువుల్ని చావగొట్టేది. కొంత హిందూ యూనిట్లు ఉన్నప్పటికీ బ్రిటిషు పోలీస్ వ్యవస్థలో వాళ్ళు హిందువులపై కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించేవాళ్ళు కాబట్టి స్పెషల్గా ఈ పఠాన్లను వాడుకున్నారు వాళ్ళు. ఈ పఠాన్లు ఇక్కడే పుట్టి ఇక్కడే భోజనం చేసి ఇక్కడ నీళ్లు తాగినా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇది మా దేశం అని భావించలేదు. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. ఎందుకు పోరాడలేదురా మీరంటే, ఇది మా దేశం కాదురా అని కథలు చెప్పారు. సరే, ఇది మీ దేశం కాదు, మీరెందుకు ఉన్నారా ఇంకా ఇక్కడ అంటే, మహా మొఘల రాజ్యాన్ని మీరు ఆక్రమించారని ఏదేదో కట్టుకథలు చెప్పుకుంటూ వచ్చి చివరికి వాళ్ళు భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడకుండా బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయేటప్పుడు హిందువుల్ని ఊచకోతగోసి ఒక దేశాన్ని విడిగా సంపాదించుకున్నారు. ఈ పాకిస్తాను మరియు భారతదేశానికి పార్టిషన్లో దరిదాపు 10 నుంచి 15 లక్షల మంది చనిపోయినట్టుగా మనకి ఒక అంచనా చెప్తూ ఉంది. ఇంకా దరిదాపు 100,000 మందికి పైనే హిందూ స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారని కూడా మనకి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ అకృత్యాల్లో పాలుపలుచుకున్నటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది పఠాన్ జాతి. ఇటువంటి ఈ పఠాన్లు హిందూ ద్రోహులు, దేశ ద్రోహులు, హిందూ ద్వేషులు, హిందూ వ్యతిరేకులు. మనకి ఈ చరిత్ర తెలియకపోవడం వల్ల ఈ ఖాన్లు పఠాన్లు వేరే అనుకొని మనం ఖాన్లని హీరోలుగా, ఒక సెలబ్రిటీలుగా, ఒక ఆదర్శ పురుషులుగా భావిస్తూ వాళ్ళని అభిమానిస్తూ ఉన్నాము. సరే, ఇలా ఇంత మనం అభిమానం చూపించిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఆ పక్కనున్న పాకిస్తాన్ దేశం మీదే ప్రేమ ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఈ పఠాన్ అనే ఒక్క పేరు చాలదా ఈ సినిమాని బాయ్కాట్ చేయడానికి? ఇప్పుడు మా హిందువుల మీద దాడి చేసి హిందూ స్త్రీలను చేర్చి హిందువుల్ని చంపి ఈ దేశాన్ని నాశనం చేసిన ఒక జాతిని, ఆ జాతి యొక్క పేరుతో ఒక సినిమా తీసి వాళ్ళని హీరోలుగా చిత్రీకరించడం అనేది ఒక దేశ ద్రోహానికి సంబంధించినటువంటి పని. ఇతని పని ఎప్పుడు ఇదే. ఒకసారి పఠాన్ అందిస్తాడు, ఒకసారి సుల్తాన్ అందిస్తాడు, తర్వాత మై నేమ్ ఈజ్ ఖాన్ అని చెప్పి సినిమా తీస్తాడు. ఇలా రకరకాలుగా నువ్వు నీ దారి దోపిడీ జాతి, ఒరే ఎస్ఆర్కే నువ్వు నీ దారి దోపిడీ జాతి ఒక చరిత్ర అంతా మాకు ఇప్పుడు తెలుసు, మేమందరికీ చెప్తాము. ఈ పేరు చాలండి, వీళ్ళ చరిత్ర చాలు ఈ సినిమాని మనం బ్యాన్ చేయడానికి. కానీ ఈ పేరు, ఈ చరిత్ర కలిగిన వాళ్ళు ఎలా భారతదేశాన్ని ద్వేషిస్తున్నారో, ఎలా హిందువుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారో ఈ షారూఖ్ ఖాన్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మనకి తెలుస్తూ ఉంది. Intolerance? I mean, just for a symbolic gesture, yes, if I have to, but there is intolerance. There's extreme intolerance. There is? There is. I think there is growing intolerance. Anta. Chusaru kada?
ఇతను ఏమంటున్నాడు, ఈ భారతదేశంలో అసహనం అనేది ఉందా అని రాజ్దీప్ సర్దేశాయి అనేటువంటి ఒక పాత్రికేయుడు ఇతని ఇంటర్వ్యూలో ప్రశ్న వేస్తే, భారతదేశంలో ఇంటాలరెన్స్ ఉంది, ఎటువంటి ఇంటాలరెన్స్ ఉంది, ఎక్స్ట్రీమ్ ఇంటాలరెన్స్ ఉందంట, ఎవరికి ఉంది, హిందువులకి ఉంది అది ఇతను చెప్పేది. ఇలా హిందువులు ఒక ఉన్మాదుల్లా తయారవుతున్నారు అని అంటూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే, హిందువులు ఇన్ని రోజుల నుంచి సహించి ఇంకా ఈ సెక్యులర్ భావాలు గల సినిమాలు చూసి తమ దేవుళ్ళని అవమానించడాన్ని చూసి ఇక పూర్తిగా సహనం అనేది నశించిపోయి ఇంకా వాళ్ళకి కడుపు మండి వాళ్ళు బయటకు వచ్చి సోషల్ మీడియాలో అరే ఇలాగ మా దేవుళ్ళను అవమానించడం తప్పు కదా అని మాత్రమే ప్రశ్నించారండి. వాళ్ళ మీద ఎటువంటి దాడి చేయలేదు, వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయలేదు, వాళ్ళ దేవుళ్ళను అవమానించలేదు, వాళ్ళ మతం గురించి ప్రశ్నించలేదు. ఇలా కొంతమంది బాలీవుడ్ స్టార్లని ఇలా మా దేవుళ్ళని ఎందుకురా అవమానిస్తున్నారని అడిగితే, అది ఈ ఎస్ఆర్కే గాడికి ఇంటాలరెన్స్ అంట. ఈ ఎస్ఆర్కే గాడు సామాన్యుడు కాదండి, ఎక్స్ట్రీమ్ ఇంటాలరెన్స్ అంటది. ఆ ఇంటాలరెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉందంట. తరువాత భారతదేశంలో సెక్యులర్ భావం అనేది పోతూ ఉందంట. ఈ ఇంటాలరెన్స్ వల్ల భారతదేశానికి ఇంటర్నేషనల్గా చెడ్డ పేరు వస్తుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా సరే ఇంటాలరెన్స్ ఉంటే మన దేశం అనేది అభివృద్ధి చెందనట్టే అని చెప్పేసి ఎస్ఆర్కే గాడు అంటాడు. ఈ వీడు ఒక దేశ ద్రోహిని నిరూపించడానికి ఈ ఇంటాలరెన్స్ ఇంటర్వ్యూ ఒక్కటి చాలు. ఈ ఇంటాలరెన్స్ అని ఇన్ని కోతలు గూసిన వీడు మరి భారతదేశంలో ఎందుకున్నాడు? ఎప్పుడు పాకిస్తాన్ని ప్రేమించే వీడు భారతదేశంలో ఉంటూ భారతీయుల కోసం సినిమాలు తీసి పఠాన్ అనే పాకిస్తానీ జాతి పేరు ఎందుకు పెట్టాడు? వీడు ఇంకా అసలు ఒక పాకిస్తానీ. ఈ రహస్యం అనేది నేను తరువాత వీడియోలో మీకు రివీల్ చేస్తాను. ఇతను ఒక పాకిస్తానీ వ్యక్తి, పాకిస్తానీ ఏజెంట్ కూడా. ఇతనికి తీవ్రవాదులకు కూడా సంబంధాలు ఉన్నాయి. అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి తరువాత వీడియోలో చాలా వివరంగా నేను మొత్తం అన్నీ చెప్తానండి. భారతదేశంలో మనం యూరీ సంఘటన అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. ఆ యూరీ సంఘటన అనేది మనం అందరం మర్చిపోలేనటువంటి సంఘటన. అందులో 50 మంది నిజమైనటువంటి గొప్ప దేశభక్తులు అమరులయ్యారు. ఆ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండించారు. పాకిస్తాన్ని వాళ్ళు ఒక దోషిగా భావించి సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ని ఎండగట్టారు. కానీ ఆ సమయంలో కూడా ఈ దేశంలో ఉన్న ఈ హిందువుల యొక్క డబ్బుతో వ్యాపారాలు చేసి జీవిస్తూ ఇక్కడ తమ యొక్క వ్యాపార సంస్థలని నడుపుతూ ఉన్నటువంటి ఈ ఎస్ఆర్కే అప్పుడు ఈ సంఘటనని బహిరంగంగా ఖండించలేదు, వదిలేద్దాం, వాడికి పాకిస్తాన్ అంటే ప్రేమ, వదిలేద్దాం. ఆ యూరీ సంఘటన జరిగిన తరువాత కొంతమంది కొంతకాలం వరకు మనం పాకిస్తానీ ఈ వ్యాపారాలను ఆపేద్దాము అని చెప్పేసి మోదీ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని చిన్న చితకా వ్యాపారస్తులు కూడా టమాటాలు చిన్న కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆదాయాన్ని వదులుకొని మరి వాళ్ళు పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ని ఆపేశారు. వాళ్ళకి నష్టం వచ్చిన మోదీ గారు ఇచ్చిన పిలుపుని తీసుకొని. కానీ ఆ యూరీ సంఘటన జరిగిన వెంటనే ఇతను ఒక పాకిస్తానీ హీరోయిన్ని తీసుకొని ఆ పాకిస్తానీ హీరోయిన్తో ఒక సినిమా నిర్మించి డబ్బు సంపాదించాడు. ఆ పాకిస్తానీ హీరోయిన్కి కూడా మంచి డబ్బు ముట్టజెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసము? మోదీజీ గారు లాంటి ఒక లీడరు ఒక పిలుపునిచ్చినప్పుడు ఏ చిన్న సన్నకారు రైతులు కూడా దానికి స్పందించి పాకిస్తాన్ని బాయ్కాట్ చేస్తే, ఇతను మాత్రం ఆ సంఘటన జరిగిన వెంటనే ఒక పాకిస్తానీ హీరోయిన్ని తీసుకొని భారతదేశంలో స్త్రీలు లేరా, భారతదేశంలో అమ్మాయిలు లేరా, పాకిస్తాన్ నుంచి మరీ తెప్పించుకొని ఇతను సినిమా తీసి తన డబ్బంతా సగం పాకిస్తాన్కి పంపిస్తాడు. అది ఇతని బండారం. ఇతనికి పాకిస్తాన్కి ఏమిటి సంబంధం? ఇతనికి పాకిస్తాన్ అంటే ఎందుకు ప్రేమ? ఇతను క్రికెట్ మ్యాచ్ జరిగితే నేను పాకిస్తానే గెలవాలని కోరుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కూడా తరువాత వీడియోలో వివరంగా చెప్తాను. హరి ఓం.